స్పందించి రక్షణకు సిద్ధపరచమని మారు మనసులోనికి నడిపించమని పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకునే కృపను దయచేయమని వీళ్ళందరి హృదయాలను ప్రభువా నీ వాక్యంతో నింపమని నీ వాక్యంలో స్థిరపరచమని నీ వాక్యం కొరకు జీవించే వ్యక్తులుగా మార్చమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగిన ప్రతిదానిని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. అదే రీతిగా మరి కొన్ని అవసరాల గురించి మనం ప్రార్థన చేద్దాం. ముందుగా మరి నేలయ్య గారి కోసం మనందరం ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మరి సహోదరుని ప్రభువా నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. తనలో నా తండ్రి కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు, కొన్ని అయితే నా తండ్రి ప్రభు ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నాయి ప్రభువా, వాటన్నిటినీ మీరు నెరవేర్చండి. ఆ బ్రదర్ను ప్రభు నా తండ్రి ఈ సంఘంలో నా తండ్రి సభ్యునిగా చేర్చమని నాయన. ఇదిగో నా తండ్రి, మనుషుల వైపు చూడక నీ వైపు చూడాలి అనంటే ఖచ్చితంగా వారి జీవితంలో కార్యం జరగాలి కనుక మీరు జరిగించమని. మరి అదే రీతిగా ఆయన ఇంటి దగ్గర కూర్చొని సంఘంలో కార్యం జరగాలంటే జరగదు కనుక తల్లిదండ్రులతో పాటు వీలైతే తను కూడా వీలైనంత త్వరగా ప్రార్థనకు రావడానికి సహాయం దయచేయమని. ప్రార్థనలో మేమందరం కలిసి ఆ కుమారుడి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా నీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రక్తమును బిడ్డపై ప్రోక్షించి ప్రతి విధమైనటువంటి సమస్యలలో నుండి గట్టెక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి అదే రీతిగా ప్రార్థన లేకపోయినటువంటి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా నాయన మీరు అద్భుతంగా ఆశీర్వదించమని.